ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కానీ అత్యంత పిరికి వ్యక్తి విజయాలకి ఎదుర్కోలేనటువంటి చోట దద్దమ్మేవడం ఉన్నాడంటే ఈ భారతదేశంలో ప్రఖ్యాతిగా అంచినటువంటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు. ఆయన్ని చంద్రబాబు నాయుడు అంటారు, స్టేలు బాబు కూడా అంటారు. చంద్రబాబు స్టేలు బాబు అంటే చంద్రబాబే. ఈసారి 29వ 30వ స్టే తెచ్చుకున్నాడు. అయితే అతను క్యాష్ పిటిషన్ వేసాడు, ఈ కేసును పూర్తిగా రద్దు చేయమని చెప్పి కోర్టు 4 వారాలు అతని మీద విచారణ ఆపమని చెప్పి మిగిలినటువంటి విచారణని కొనసాగించమని చెప్పింది. చంద్రబాబుకు ఉన్నటువంటి మేనేజ్మెంటు ఇన్ఫ్లుయెన్స్ను ఉపయోగించుకుని కోర్టుల్లో స్టేలు తెచ్చుకుంటాడు. సుప్రీంకోర్టు నుంచి లక్షల రూపాయలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి లాయర్లను తెచ్చుకుంటాడు, తాత్కాలికంగా ఆపుకుంటాడు. కానీ ప్రజాకోర్టు అనేది ఒకటి ఉంటుంది, ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబుకి అనేక సార్లు బుద్ధి చెప్పారు. రేపు రాబోయే రోజుల్లో జిల్లా పరిషత్ ఎన్నికల్లో కానీ లేకపోతే తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో కానీ ప్రజాక్షేత్రంలో ప్రజలు వేసేటువంటి శిక్షకే చంద్రబాబు నాయుడు రోడ్డు మీదకు రాకుండా అతన్ని ఇంట్లోనే పరిమితం చేసి అతి భయంకరమైన శిక్ష రాష్ట్ర ప్రజలు వేయడానికి సిద్ధంగా ఉన్నారు.